నమస్తే 30 డేస్ 30 సుజోక్ థెరపీస్ దీనిలో భాగంగా ఈరోజు థర్డ్ డే వచ్చేసాం. థర్డ్ డే సయాటిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి కుడి కాలు ఎడమ కాలు లాగుతూ ఉంటుంది, సో పైనుంచి కింద వరకు కూడా చాలా ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు సుజోక్ థెరపీ ద్వారా ఎటువంటి మెడిసిన్ లేకుండా మనకు అందించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సుజోక్ థెరపీ లెక్చరర్ అయినటువంటి శశికాంత్ శర్మ గారు. ఆయన అడిగి అసలు సయాటిక్కి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉంటాయనే అంశాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో శర్మ గారు చెప్పండి, అసలు సయాటిక్ ఎందుకు వస్తుంది అటువంటి సమస్య? మూడో రోజు ఎపిసోడ్లో మనం ఉన్నాము. నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో ఏంటంటే ఈ నడుం నొప్పికి సంబంధించి ఏ విధంగా మనకు ఆ ప్రెషర్ పాయింట్ అనేది ఉంటుంది, ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు అని మనం చెప్పుకున్నాము. ఈరోజు ఏంటంటే ఈ సయాటికా నర్వ్, సయాటికా నర్వ్ ఏంటంటే అది డిస్క్ ప్రాబ్లమే, కానీ ఆ డిస్క్ కంప్రెషన్ ఎక్కువగా కావడం ద్వారా, ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ కాలంతా లాగుతూ ఉంటుంది, అంటే కాలు కింది నుంచి కొంతమందికి చిటికెన వేలు వరకు లాగుతూ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కాలు పక్కన నుండి కంప్లీట్గా కింది వరకు లాగుతూ ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ సైడు కొంతమందికి రైట్ సైడ్ ఉంటుంది, కొంతమంది ఎక్కువగా వాకింగ్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది పెరుగుతుంది. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది పెరగడం అనేది ఉంటుంది అన్నమాట, అందరికీ ఒకటి మాత్రం కాదు. అయితే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా మట్టుకు ఈ కాల్లో ప్రాబ్లం ఉంది అనుకుంటున్నారు. వాస్తవంగా ఏంటంటే ఇది కాల్లో ప్రాబ్లం కాదండి, ఇది కూడా డిస్క్ ప్రాబ్లమే. కాబట్టి లంబార్ రీజియన్లో ఉన్నటువంటి L4 L5 కానీ, దాని తర్వాత L3 L4 కానీ ఆ డిస్క్ కంప్రెషన్ ఉండడం ద్వారా అక్కడ సయాటిక్ నర్వ్ కంప్రెస్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ కంప్రెస్ కావడం ద్వారా సహజంగానే ఏంటంటే ఆ టైంలో ఆ కాలుకు సంబంధించి తిమ్మిరి రావడం లేకుంటే చాలా నొప్పిగా ఉండడం ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి అన్నమాట. దీన్ని మనం సయాటికా ప్రాబ్లం అంటాం ఇంగ్లీష్లో. మన తెలుగులో మనం చెప్పుకోవాలంటే కాలు లాగడం, ఇంకా తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే కాలు గుంజడం అంటూ ఉంటాం. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, పాపం దానికి ఏం చేయనో వాళ్ళకి తెలియదు అన్నమాట. దీనికి మనకు సుజోక్ థెరపీ లోపల చాలా చక్కటి పరిష్కారం అనేది ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఈ మధ్యలో ఉన్న పాయింట్ వచ్చేసి మనం బ్యాక్ పెయిన్ పాయింట్ అనుకున్నాము. కాబట్టి ఇంతకుముందు నేను ఏదైతే ఎపిసోడ్లో చెప్పడం జరిగిందో ఆ పాయింట్లో మీరు విత్తనం పెట్టుకోవాలి ఖచ్చితంగా. అంటే బ్యాక్ పెయిన్ రిలేటెడ్ లంబార్ రీజియన్ ఇది కాబట్టి ఇక్కడ ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ ఉందో అక్కడ మీరు మనం చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు రాజ్మా సీడ్ కానీ, లేదు మనకు సంబంధించిన చిక్కుడు గింజ విత్తనాలు కానీ, ఆ జాతికి సంబంధించిన విత్తనాన్ని మీరు ఈ విధంగా పెట్టుకొని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సయాటికా, సయాటికా వచ్చేసి ఏంటంటే సైడ్ ప్రాబ్లం ఇదంతా. అంటే ఇది సుజోక్ థెరపీ ప్రకారంగా ఇది మనకు ఫ్రంట్ ఏరియా, కంప్లీట్గా ఇది మనకు బ్యాక్ ఏరియా. ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్రంట్ ఏరియా, ఇది బ్యాక్ ఏరియా. ఈ బ్యాక్ ఏరియాలో మనకు ప్రాబ్లం ఎక్కడ ఉంది? సైడ్లలో ఉంది. సైడ్లలో అంటే హిప్ జాయింట్లలో, ఈ జాయింట్లలో లెఫ్ట్ ఉన్న వాళ్ళకు లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉన్న వాళ్ళకు రైట్ ఉంది. కాబట్టి మనకు ఈ ఏరియా సుజోక్ థెరపీలో ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు రైట్ హ్యాండ్ తీసుకోండి. తీసుకొని చేయాల్సిన పాయింట్ ఎక్కడుంది అంటే ఈ రెండు వేళ్ళ మధ్యలో మీరు గుర్తుంచుకోవాల్సింది. అంటే చూపుడు వేలు మధ్య వేలు మధ్య గ్యాప్లో ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే చూపుడు వేలు మధ్య వేలు మధ్య గ్యాప్లో ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ లెగ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటాము, తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా రివర్స్గా పెట్టుకుంటాము. పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే నెమ్మదిగా కింద ఒక రెండు ఫింగర్స్ సపోర్ట్ ఇవ్వండి, ఈ విధంగా ఇచ్చేసి ఇది నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ రండి. ఎప్పుడైతే మీరు ఇది ప్రెస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో ఆ చాలా భరించలేనంత పెయిన్ఫుల్ పాయింట్ మీకు వస్తుందన్నమాట. ఎవరైతే ఈ లెఫ్ట్ లెగ్లో సయాటికా నొప్పితో బాధపడుతూ ఉంటారో వాళ్లకు ఖచ్చితంగా ఈ పాయింట్ వస్తుంది. అది ఆ నొప్పి భరించలేరు మీరు. ఎప్పుడైతే ఈ భరించలేని నొప్పి ఉన్న పాయింట్ని మీరు గుర్తించడం జరిగిందో అక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా స్కెచ్ పెన్తో ఈ విధంగా మీరు మార్క్ చేసుకోండి. ఈ నొప్పి బోన్ పైన రాదు, ఈ రెండు బోన్స్ మధ్యలో ఉన్న మజిల్ ఏరియాలో వస్తుంది, ఇది మాత్రం గమనించండి. దాని తర్వాత ఎప్పుడైతే మీరు ఈ పాయింట్ను గుర్తించడం జరిగిందో ఇక్కడ నెమ్మదిగా ఈ విధంగా రాజ్మా విత్తనాన్ని ఈ విధంగా పెట్టండి. పెట్టి కింద ఒక 2 ఫింగర్స్ సపోర్ట్ ఇవ్వండి, పైన ఆ పెయిన్ఫుల్ ఏరియాలో ఈ విధంగా మీరు నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉండండి. ఎంతసేపు ప్రెస్ చేయాలంటే ఒక 5 సెకండ్స్ సరిపోతుంది. మొత్తం 24 గంటల నుంచి 12 గంటల వరకు మీకు ఎంతవరకు ఉంచుకోగలిగితే అంతవరకు ఈ విత్తనాన్ని ఉంచుకోవాలి. అరగంటకు ఒకసారి దీన్ని మీరు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు ఈ లెఫ్ట్ లెగ్ లాగడం ఉందో, మీరు ఎప్పుడైతే ప్రెస్ చేశారో
ఒక రెండు మూడు సార్లు మీరు ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఈ సాటికా పెయిన్ అనేది ఇమ్మీడియట్లీ 80-90% మీకు రిలీఫ్ అవుతుంది. ఇది శాశ్వతంగా తగ్గాలి అంటే మనకు హైదరాబాద్లో సంజీవని ఆరోగ్య కేంద్రం ఉంది, మీరు రాగలిగితే దానికి చక్కటి పరిష్కారం, శాశ్వతంగా ఏ విధంగా తగ్గించుకోవాలి దానికి సంబంధించిన బాడీ మూమెంట్స్, దానికి సంబంధించినవన్నీ కూడా మేము నేర్పిస్తాము. సిస్టమేటిక్గా శాశ్వతంగా దానికి పరిష్కారం, ఆపరేషన్ అవసరం లేకుండా మనం చేసుకోవచ్చు. కాబట్టి రిలీఫ్ కోసం మాత్రం మనం ఇప్పుడు ఈ పాయింట్ మనం వాడుకోవచ్చు. దాని తర్వాత రైట్ హ్యాండ్ అంటే రైట్ లెగ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ తీసుకుంటాము. సేమ్ ఈ టూ ఫింగర్స్ ఈ విధంగా పెట్టుకోండి, ఈ టూ ఫింగర్స్ మధ్యలోనే ఈ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇది రివర్స్లో పెట్టుకుంటాము. మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఆ పాయింట్ను చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ ఉందో ఆ పెయిన్ఫుల్ పాయింట్ను మీరు గుర్తించి ఆ ఏరియాలో ఇంతకుముందు మనం పెట్టుకున్నట్టుగా ఆ ఏరియాను గుర్తించండి. స్కెచ్ పెన్తో ఎక్కువ పెయిన్ఫుల్ ఉన్న పాయింట్లో గుర్తించండి. గుర్తించిన తర్వాత ఇక్కడ కూడా రాజ్మా సీడ్ను తీసుకుంటాము, తీసుకొని పెట్టుకుంటాము. కొంతమందిలో ఏంటంటే రెండు కాళ్ళల్లో కూడా ఉంటుంది, రెండు కాళ్ళు లాగుతూ ఉంటాయండి. ఏం చేయాలి మీకు రెండు కాళ్ళు లాగుతున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే రెండు సైడ్లు పెట్టుకోవాల్సిన పని లేదండి. మిడిల్ పాయింట్ ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో ఆటోమేటిక్గా రెండు సైడ్లు కూడా ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. రెండు సైడ్లు ఉన్నవాళ్ళు ఇవన్నీ పెట్టుకోవాల్సిన పని లేదు, ఓన్లీ వన్ సైడ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వన్ సైడ్కి సంబంధించింది మాత్రం మీరు చూసుకోవాలి. కొంతమంది కాళ్ళు వీక్గా ఉన్నాయి, కాళ్ళల్లో తిమ్మిర్లు ఉంటాయండి, కాళ్ళల్లో మంటలు కూడా వస్తుంటాయని చెప్తూ ఉంటారు. అంటే బికాస్ ఆఫ్ డయాబెటీస్ వస్తుండొచ్చు. కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా, హెవీగా ఉన్నప్పుడు కూడా కాళ్ళల్లో మంటలు ఇవన్నీ వస్తుంటాయన్నమాట. అట్లాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ లంబర్ పాయింట్ ఏదైతే, ఈ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో బ్యాక్ పెయిన్కి సంబంధించింది పెట్టుకోవడం ద్వారా మీకు వెంటనే దానికి సంబంధించిన రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. శర్మ గారు, ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు బ్యాక్ పెయిన్కి సయాటికాకి అంటే ఏమన్నా, అంటే రెండు పెయిన్స్కి ఏమన్నా సేమ్ రిలేషన్ ఏమైనా ఉందా? అంటే బ్యాక్ పెయిన్ వస్తే ఇది రావాలని, ఇది ఉంటే అట్లా ఏం లేదండి. ఇది ఏంటంటే కొంతమందిలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కొంతమందిలో కాన్స్టిపేషన్ వస్తుంది. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనాటమీ ఫిజియాలజీ. అనాటమీ ఫిజియాలజీ ఏంటంటే మనకు లంబార్ రీజియన్ 5 డిస్క్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మనకేంటంటే సర్క్యులేషన్ వెళ్తూ ఉంటుంది. ప్రతి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే కంప్లీట్గా స్పైన్ నుంచి బ్రెయినే బాడీని అంతా చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నా హ్యాండ్ మూమెంట్ కావాలనుకున్నా, లేదు నా లెగ్ మూమెంట్ కావాలన్నా, ప్రతిదానికి బ్రెయిన్ త్రూ స్పైనల్ కార్డే చెక్ చేసుకొని ఆ మూమెంట్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఆ సర్క్యులేషన్ అంత ఫాస్ట్గా లేదో బ్రెయిన్కు ఆ ఏరియా నుంచి సిగ్నల్స్ వెళ్ళవు కరెక్ట్గా. ఎప్పుడైతే వెళ్ళవో ఆటోమేటిక్గా దాని ఆ ఏరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఏరియాలో పెయిన్ కానీ తిమ్మిరి కానీ ఇవన్నీ మనకు స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ స్పైనల్ కార్డ్కు ఆ ఏరియాకు ఆ కనెక్టివిటీ మనం చేయగలిగితే బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ ఏరియాని రిపేర్ చేసుకుంటుంది. ఇది న్యాచురల్గా జరిగేటువంటి ప్రక్రియ అన్నమాట. కాబట్టి ఎలాంటి మందులు అవసరం లేకుండా మనం దీన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి సాటికా పెయిన్ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత దీనికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, ఇది కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు విత్తనాలు ఉండకపోవచ్చు, తర్వాత ప్లాస్టర్ కూడా మన చేతిలో ఉండకపోవచ్చు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ హ్యాండ్తో మీరు ప్రెస్ చేసుకోవడం ద్వారా కూడా మీకు రిలీఫ్ అవుతుంది. విత్తనాలే పెట్టుకోవాల్సిన అవసరమేం లేదు. వెంటనే మీకు చాలా పెయిన్ వచ్చింది, ఎక్కువగా నడిచారు, చాలా ఇబ్బందిగా ఉంది, వెంటనే ఆ ఏరియాలో మీరు ప్రెస్ చేసుకోవడం ద్వారా వెంటనే మీకు రిలీఫ్ అనేది అవుతుంది. దీని తర్వాత ఈ మూమెంట్ ఒకటి ఉంది, ఇది రెగ్యులర్గా మీరు చేసుకోవాలి. చేసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సయాటికాకు సంబంధించి రైట్ హ్యాండ్ తీసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్కి ఏం చేయాలో నేను చెప్తున్నాను. లెఫ్ట్ లెగ్ ఏంటంటే ఈ హ్యాండ్ని ఏ విధంగా స్ట్రేట్గా తీసుకోండి, దీన్ని స్ట్రెచ్ చేయండి, అంటే కట్టెల్లాగా చేస్తాము. చేసిన తర్వాత రిస్ట్ను లోపలికి బెండ్ చేయండి ఈ విధంగా. చేసిన తర్వాత కింది టూ ఫింగర్స్ను ఈ విధంగా బెండ్ చేయండి. ఇది పొజిషన్ ఒరిజినల్గా చేసి రిస్ట్ బెండ్ అయ్యే ఉంటుంది కంప్లీట్గా. ఈ రిస్ట్ బెండింగ్ పొజిషన్లో ఒక 5 times బ్రీత్ తీసుకొని వదలండి స్మైల్తో. ఎప్పుడైతే ఈ బ్రీత్ తీసుకొని మీద వదులుతారో ఆటోమేటిక్గా ఈ ఏరియా అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. మీకు ఈ లెఫ్ట్ సైడ్ సయాటికా పెయిన్ అంటే లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం కానీ, లెఫ్ట్ సైడ్ కాల్ లాగడం ప్రాబ్లం ఉన్నా, లేదు లెఫ్ట్ సైడ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, అంటే లెఫ్ట్ సైడ్ కిడ్నీ స్టోన్స్ ఉన్నా,
ఏ ప్రాబ్లం ఉన్నా ఏంటంటే మీకు ఖచ్చితంగా దానికి సంబంధించి ఎనర్జీ ఫ్లో అనేది ఇమీడియట్లీ జరిగిపోయి మీకు ఆ పాయింట్లో ఉన్న ఇరిటేషన్ కానీ పెయిన్ కానీ నమ్నెస్ కానీ తగ్గిపోతుంది. ఆ విధంగా రైట్లో ఉంటే ఏం చేయాలి, రైట్లో ఉంటే కూడా ఏంటంటే రైట్ హ్యాండ్ తీసుకుంటాము, దీన్ని స్ట్రెచ్ చేయాలి. దాని తర్వాత రిస్ట్ బెండ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత కింది టూ ఫింగర్స్ను ఇంకొక హ్యాండ్ యొక్క థంబ్ హెల్ప్తోని నెమ్మదిగా లోపలికి తీసుకుంటాము. తీసుకొని ఇంకా మీకు మంచి రిజల్ట్ రావాలంటే చేయాల్సింది ఏంటంటే ఈ హ్యాండ్ని ఈ విధంగా అపోజిట్ డైరెక్షన్లో తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు ఎల్బో బెండ్ కాకుండా చూసుకోండి. తీసుకొచ్చేసి 5 times బ్రీత్ తీసుకొని వదలండి స్మైల్తో. ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే గాలే మనకు మెడిసిన్ అన్నమాట. మీరు ఎంత గాలి తీసుకొని వదులుతూ ఉంటే అంత రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒక 5 times, రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్న రైట్ సైడ్ ఒక 5 times మీరు రెగ్యులర్గా చేసుకుంటే ఆ పెయిన్ ఇమ్మీడియట్లీ మీకు తగ్గిపోతుందండి. ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ మా కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ ఇలాంటి ఇబ్బంది లేకుంటే ఈ ఎపిసోడ్ను మీరు ఇబ్బంది ఉన్న వాళ్లకు షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, సయాటిక్ సమస్యకి సుజోక్ థెరపీ ద్వారా ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో చక్కగా అందించారు కదా మన శర్మ గారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్, 4th episode మనం మనకున్నటువంటి కిడ్నీ సమస్యలకు ఎటువంటి పరిష్కార మార్గాలు కావాలి అనే డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.